నన్ను పాపిగలన్నాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి అను బేబీ డాల్ అన్నాడు నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం. హాయ్ జూనియర్స్. హాయ్ సీనియర్స్. జూనియర్స్ బాగున్నారా? సూపర్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే మన ధైర్యమో మన తెగింపు ఏంటి అనేది తెలుగు వాళ్ళందరికీ తెలియాలి కదా. ఇప్పుడు మాట్లాడింది నువ్వు మీ వాళ్ళ గురించే కదా? ఎస్, మా జూనియర్స్ గురించే. ఎవరి గురించి త్వరగా స్ప్రెడ్ అవుతుంది? అవునులే, మా వాళ్ళకన్నా ఎవరు కొంచెం పెద్ద అంట కదా విషయంలో. మా వాళ్ళు సీనియర్స్, వాళ్ళ రూటే వేరు. దొడ్డి దారా వెనకాల నుంచి వెళ్ళిపోతారా? చివరికి మీ అందరికి మిగిలేదు అదే దారి, అదే గతి. ముందు మా సీనియర్స్ ఎనర్జీ చూస్తావా? ఎక్కడ చూపిస్తారు? మీది ఒత్తి బిల్డప్, మీకు పెర్ఫార్మెన్స్ ఏమి రావని మా వాళ్ళు అంటున్నారు, అంతే కదా. ఎవరి గురించి మాట్లాడాను? మా వాళ్ళ గురించి మాట్లాడాను. ఎన్న పడదండి రోజు సైడ్ దీనికి. అసలు మా వాళ్ళతో పోటీ పడాలంటే వాడికి ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. ఎక్కడో అటెండెన్స్ లిస్ట్ లో రాసి పెడితే ఈ కాలేజీలో ఎందుకు ఉంటారు? వేస్ట్. పిల్లలతో మనం గొడవ పట్టడం వేస్ట్. కొంచెం దారి ఉండరు, వెళ్ళిపోతారంట. ఓకేలే, మా వాళ్ళు అయితే డాన్స్ చేయడం రెడీగా ఉన్నారు. మీకు మీకు సీన్ లేదులే. ఓకే జూనియర్స్ రెడీ కదా? అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా జూనియర్స్ రెడీ ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. తెలియదు నాకు నీ పేరే పాట అయింది పెదవులకు. So beautiful, full, you okay until let's just chill, chill. Nikola lone vandi monta kalle, kalle. You wanna when you want pull on a will, will. Ravena Alisha, chupista tamasha, unto the nalone sha, hamesha. Nalone kalakar, nilone alankar, mix aite disco bar, full hushar. Bar ek bar dabbe se step bar. Hey, ek bar tanche ro dance floor. Junior, adar kotte dance performance ante ide. ఏం స్టెప్లే సార్, ఏం స్టెప్లే సార్, సూపర్. అసలు అమ్మాయిలు అయితే ఒక రేంజ్ అంతే. తెలుపు డబ్బాలు కొట్టుకోవచ్చురా మరి, ఇంత కొట్టుకోకూడదురా బాబు. ఈ స్టూడెంట్ అందరూ పెద్ద డప్పు బ్యాచ్ లా ఉన్నారు. మేము డప్పు బ్యాచ్ అయితే మీరు అప్పులు బ్యాచ్. పవర్
పవర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. తెలియదు నాకు నీ పేరే పాటయింది పెదవులకు. చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్న పిడిగిట పంట. So beautiful, full, you're okay until let's just chill, chill. You call alone, you want the month, call it, call it. You want to win, you want to pull on a will, will. Ek bar, tappi si step bar. Ek bar, tanche ro dance floor. Ek bar, tappi si step bar. ఎంత కష్టపడ్డారు ఇలా చేయడానికి? కదలలేదు అసలు. అరే పొరపాటున నువ్వు కదలకుండా చూసుంటావు, అందుకే నీకు స్క్రీన్ అలా కనపడింది. ఒకసారి నువ్వు స్క్రీనా? నాకు ఆల్రెడీ అర్థమైపోయింది మా వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీ అందరికి మైండ్ తో బేదేదో మాట్లాడుతున్నారు. ఆ అవును అవును. ఒకే పిచ్చోళ్ళని అంతసేపు చూస్తే మాకు ఎవరికైనా తేడా వస్తుంది. ఈ చేతినే సరే నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి మా వాళ్ళు అందంతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. మరి నువ్వు రెడీనా? అందం అంటే మా సీనియర్స్ అయ్యా. అందం గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు కదా, మీ వాళ్ళు అసలు ఎవరైనా బాగున్నోళ్ళు ఉన్నారా? సూపర్, మా వాళ్ళకున్న ఫాలోయింగ్ ఎలాంటిదో నీకు అసలు తెలీదు. ఏ తరిమి తరిమి కొడతారా? వాళ్ళు చేసే ర్యాంప్ వాక్తో మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. ఇందాక నుంచి మా వాళ్ళు కూడా డౌట్ వచ్చి అదే అడుగుతున్నారు, ఏంటక్క నువ్వు మమ్మల్ని షోకి పిలుస్తానని చెప్పి జూకు తీసుకొచ్చా అని అడుగుతున్నారు. ఫస్ట్ నేను చూడగానే అడిగేశారా? అరే ఏంట్రా, కొంచెం టైం ఇవ్వండిరా, డైరెక్ట్ ఎలా అంటే ఫీల్ అవ్వదు. ఓకే, సీనియర్స్ అందంగా ఉన్నారా, జూనియర్స్ అందంగా ఉన్నారా తెలియాలంటే లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావి. అందం అంటే ఇది అని చూపించడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. మరి అలాంటి వాళ్ళని పంపకుండా వీళ్ళని ఎందుకు పంపించావు? అలాంటి వాళ్ళు అని చెప్పి సెలెక్టెడ్ చేస్తారంటే మా వాళ్ళు అందరూ అందగత్తెలే అందగాళ్ళే. ఇప్పుడు మన రేంజ్ ఏంటో చూపిద్దామా జూనియర్? ఓకే, మా జూనియర్స్ అదిరిపోయారు ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్.
ఇప్పుడు నువ్వు మీ వాళ్ళ అందానికి ఫిదా అయ్యావా ర్యాప్కి ఫిదా అయ్యావా? అబ్బా ఏం డౌట్ వచ్చిందిరా దీనికి? మా వాళ్ళు అంత అందంగా ఉన్నారని చెప్తుంటే అది కూడా అర్థం కావట్లేదా? జూనియర్ సూపర్ రా మీరు. నాకు తెలిసి వీళ్ళు బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో పల్లి బఠానీ లేటి కాఫీ అన్నట్టున్నారు. వీళ్ళకి ఎవరికన్నా పోటీకి వెళ్ళారా దీనికి? ఎవరు వెళ్ళారు? అయిన మీరు మా సీనియర్స్ టాలెంట్ తొక్కాలని చూస్తున్నారు, కానీ వాళ్ళే మిమ్మల్ని తొక్కుబడేస్తారు. బాగా చెప్తున్నా, ముందే ఆలోచించుకోండి. పాఠం అయిపోయిందా? పాఠం అయిపోయిందా? ఈ స్టోరీలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఫస్ట్ మన స్కోర్స్ అడగాలి. స్కోర్స్ అడుగుదాం మరి. స్కోర్స్ చూద్దామా సీనియర్స్? స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్ సీనియర్స్. మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? మా జూనియర్స్ చేసిన అందమైన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? మా సీనియర్స్ ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? అసలైన ఆట వచ్చేసింది, సరైన వాళ్ళు ఎవరో తెలిసిపోయే టైమ్. ఇంకేంటి అంత కష్టపడ్డావు? మా జూనియర్సే కదా. ఏం ఆడతారా? తుప్పట్టిని ఎనప రేకుల్లా ఉంటారు వీళ్ళు సరైన వాళ్ళ. అనవసరంగా మా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు. రెచ్చగొట్టకో. రెచ్చగొడితే ఏం చేస్తారా? మా సీనియర్స్ చేతుల్లో చచ్చిపోతారు. ముందే చెప్తున్నా, మా సీనియర్స్ జోలికి రాకు. వాళ్ళతో పెట్టుకుంటే మీరందరూ మటాష్ అయిపోతారు. మీకంత సీన్ లేదు. ఎవరికి ఎంత సీన్ ఉందో తెలియాలంటే ముందు గేమ్ లోకి రావాలరా. గేమ్ లోకి రావడానికి మా వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉన్నారా? అయితే సరైన వాళ్ళు సీనియర్స్ లో ఉన్నారా జూనియర్స్ లో ఉన్నారా తెలియజేద్దాం. లెట్స్ స్టార్ట్. సరైన వాళ్ళు ఓకే. సరైన అడుగులో మనం ఆడబోతున్నాం ఒక్క అడుగు. మరి ఒక్క అడుగు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఒక్క అడుగు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఒక్క అడుగు గేమ్ ఎలా ఆడాలో చెప్పేనా? చెప్పేసే. ఓకే, మరి గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రిక్స్ కనిపిస్తున్నాయి అండ్ అక్కడ సర్కిల్, ఒక బెలూన్ కనిపిస్తుంది, బాల్స్, ఫోమ్ మ్యాట్స్ కనిపిస్తున్నాయి అండ్ బ్లైండ్ ఫోల్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. సీనియర్స్ నుండి ఇద్దరు, జూనియర్స్ నుండి ఇద్దరు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు అక్కడ పొజిషన్లో ఇక్కడ నిలబడాలన్నమాట. అండ్ ఇంకో పర్సన్ ఏం చేస్తారంటే గైడ్ చేస్తాడు. సో మెయిన్ లైన్ ఏంటంటే జనరల్గా మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి బెలూన్ పగలగొట్టి యాజ్ ఇది ఇక్కడికి వచ్చేది. ఓకేనా? ఓన్లీ బ్రిక్స్ మీదే నడవాలి, కింద నడవకూడదు. బ్రిక్స్ మీద కాకుండా కాలు కింద పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే అవతల టీం వాళ్ళు ఉంటారో అవతల టీం వాళ్ళు ఫోమ్ మ్యాట్స్ పట్టుకొని అటు ఇటు నిలబడి ఉంటారు. సో వాళ్ళని చిత కొట్టడు కొడతారు అనమాట. సో ఇలా ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ టార్గెట్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? రెడీనా సీనియర్స్? ఓకే, గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఫస్ట్ మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. పొజిషన్స్ ప్లీజ్. ఒక్క అడుగు ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. మాట్లాడడానికి మా సీనియర్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ గో.
మళ్ళీ మళ్ళీ పుట్టేస్తారు. ఒక్కడుగు గేమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం, మరి స్కోర్స్ చూద్దామా? స్కోర్స్ ప్లీజ్. ఓకే, ఒక్కడుగు స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్స్. మేము ఈ గెలవడం ఒక హ్యాపీ అయితే పిచ్చ కొట్టుడు కొట్టారు కదరా మీరు. థ్యాంక్ యూ జూనియర్స్, థ్యాంక్ యూ. ఏం పర్లేదురా, ఎన్ని దెబ్బలు తిన్నా అందరినీ పడి పడి నవ్వుకునేలా చేసావు. సూపర్ రా, సూపర్, థ్యాంక్ యూ. అరే మున్నీర్, ఇప్పుడు మీ జూనియర్స్ కి దూల తీరిపోయే రౌండ్ వచ్చేసిందిరా. మీరు అనుకుంటారు అంతే దోళ తీరిపోయి రౌండ్ అని, అది మీకే తీరిపోద్దే. ఇది మామూలుగా కాదు, నిజాయితీగా ఉండవలసిన రౌండ్. అర్థమైందా? నిజాయితీ కావాలి అండ్ డేరింగ్ కూడా కావాలి కదా. డేరింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏ మా సీనియర్. అసలు మీ వాళ్ళు మా వాళ్ళని టచ్ చేయగలరా? ఎన్నోసార్లు చేశారు. రే అది కాదురా. అసలు మీ వాళ్ళకి మా వాళ్ళని టచ్ చేసే డేర్ ఉందా? Yes, ఉంది. ఒక్కసారి మనల్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దామా సీనియర్స్? జూనియర్స్ మరెందుకు ఆలస్యం, మనం చూపిద్దామా? ఒకవేళ మా జూనియర్స్ కనుక టైటిల్ గెలిస్తే మీరు మా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఓకేనా? ఓకే. రెడీనా? మీరు రెడీనా చెప్పండి. ఓకే, సూపర్ గా సవాల్ కూడా చేసుకున్నాం కాబట్టి మరి స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే, మరి టచ్ చేసి చూడు. ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి, పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆటను కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరంటే నేను సెలెక్ట్ చేసుకుంటా ఫస్ట్. ఎందుకలా? ఎందుకంటే ఛాలెంజ్ ఇచ్చా కదా నేను నీకు. ఓహో, అందుకనా? అందుకని ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకో. ఛాలెంజ్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆడితే సరిపోద్దా? సరే, మేమే నీకు ఛాన్స్ ఇచ్చేస్తున్నాం, తీసుకో మరి. సో నేను ఫస్ట్ మీ జూనియర్స్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకోబోతానంటే రెడ్ చెక్స్ కమ్. ట్రూత్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, చుట్టూ ఎవరుంటే నాకేంటి అని ఎప్పుడు అనుకుంటావు? బాగా దొరద వచ్చినప్పుడు ఎవరు లేరని చూసుకోకుండా గీక్కుంటా. ఏ కాదు, ఎవరైనా చూస్తే బాగోదు కదా, కొంచెం పక్కలు కుక్కడానికి ఏం చేయవా? లేదు లేదు రాదు. గోకోడు రాదా, చూసుకోవడం రాదా, పక్కలు రాదు. ఓకే, నేను జూనియర్స్ నుంచి ఇంకో క్రేజీ పార్టిసిపెంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను చుట్టూ ఎవరుంటే నాకేంటే అని మీరు ఎప్పుడు అనుకుంటారు? అర్జెంట్ గా టాయిలెట్ వస్తున్నప్పుడు, ఏ టాయిలెట్స్ రూమ్ లేనప్పుడు, ఖాళీ బాటిల్ పని కానిచ్చినప్పుడు నాకు అలా అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. వచ్చే ఆవిడ ఎలా చెప్తుందో నాకు భయం. ఇప్పుడు గర్ల్ సెలెక్ట్ చేసుకోబోతున్నా. నీ చుట్టూ ఎవరుంటే నాకేంటే అని నువ్వు ఎప్పుడు అనుకుంటావు? వాళ్ళు ఎవరికి కిస్ ఇచ్చేటప్పుడు చుట్టూ ఎవరుంటే నాకేంటి అనిపిస్తుంది. చాక్లెట్ కలిపింది నాకు అంతం. అంతే, మా వాళ్ళు కొట్టిన దెబ్బ రేంజ్ లో ఉంది మరి. సూపర్ సీనియర్. ఓకే, ఇప్పుడు నా టర్న్ వచ్చింది. నేను సెలెక్ట్ చేసుకుంటా ఎవరంటే, ఫస్ట్ నుంచి వస్తా ఆరెంజ్. ఓకే సురేందర్ రెడ్డి, మరి డేట్ చేయడం రెడీనా? రెడీ. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. ఆయన చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ నేను ఫ్యాను, నువ్వు ఫ్యాను. అండ్ ఇంకా ఇప్పుడు ఏంటంటే, ఆయన మూవీస్ లో బెస్ట్ అండ్ నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? ముఠామేస్త్రి. సో ఆ ముఠామేస్త్రి గెటప్ నువ్వు వేసుకుంటే నాకు చూడాలనిపిస్తుంది. రెడీ. ఓకే, ఆ గెటప్ వేసుకొచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తావా? చేస్తా. చేస్తావు మరి. ఓకే గో. ఓకే, ఇప్పుడు ఇక సీనియర్స్ టైం అనమాట. నేను జూనియర్స్ నుంచి ఇంకొక సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే హారిక, ఇప్పుడు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, పూర్వ జన్మలో నువ్వు ఎలా అయి ఉంటావు? గ్రహాంతర వాసి కప్పని అనుకుంటా. యు మీన్ బక్ బ్యాక్ బక్ బ్యాక్? ఎందుకు నువ్వు పూర్వజన్మలో అలా అయ్యావని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు కూడా అలానే ఉన్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ జూనియర్స్ నుంచి నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను బ్లాక్ డ్రెస్. పూర్వ జన్మలో నువ్వు ఏమై ఉంటావు? పంది అయిన ఉంటా. పందా? ఎందుకంటే బురద పక్కన తిరుగుతా. నువ్వు పూర్వ జన్మలో పందివా, ఈ జన్మలో పందివా? రెండు. ఓకే, ఇప్పుడు నేను జూనియర్స్ నుంచి ఇంకో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏ దురద గోగుడు ఇట్రా.
ఓకే, ఇప్పుడు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, పూర్వ జన్మలో నువ్వు ఏమై ఉంటావు? మంచి ఆటగాన్నై ఉండా. ఎందుకు? ఎందుకంటే నేను ఎప్పుడు రన్ అవుట్ అవ్వకుండా ఆడుతానే ఉండా. ఛీ, ఇంత తేడా, ఇంత చెత్త మనిషిని నేను ఎక్కడ చూడలా. మేము కూడా రన్ అవుట్ అవ్వకుండా ఆడాల్సిన ఆట ఏంట్రా? క్రికెటే కదా. ఆ మాత్రం క్లారిటీ లేదు సీనియర్స్ కి. ఎక్కడి నుంచి వచ్చారల్లా? సూపర్ జూనియర్స్ అదర్ కొట్టేశారు అంతే. ఓకే, ఇప్పుడు నా టర్న్ వచ్చింది, నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే మనిషా, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నువ్వు తోపెహే అని నీతో ఎవరన్నారు? ఒకసారి నేను నా ఫ్రెండ్స్ తో పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను ఒక ఛాలెంజ్ చేశారు, నువ్వు ఎత్తిన బియర్ బాటిల్ దించకుండా తాగమని. తాగి చూపించాను. సో వాళ్ళు అప్పుడు నన్ను అన్నారు, నువ్వు తోపెహే అని. అంటే నువ్వు ఎత్తిన బాటిల్ దించకుండా తాగడంలో తోపువి. ఇంకా చాలా ఉన్నాయి కానీ బయటికి చెప్పుకోలేం. సో తాగుపోతా అంతే కదా, ఫిక్స్ అయిపోచ్చా? అయిపోండి, మేము తాగుపోతున్నాం అని ఒప్పుకున్న సీనియర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం. మరి నువ్వు తోపెహే అని ఎవరన్నారు? నేను ఒక అమ్మాయికి లైన్ వేసాను, ఆ ప్రక్రియలో అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మ కూడా నాకు ఫిదా అయిపోయింది. ఇది తెలిసిన మా ఫ్రెండ్స్, మావా నువ్వు తోపు మావా. ఇప్పుడు ఆ అమ్మాయికి లైన్ వేసావు, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ మద్దతు ఇంప్రెస్ చేసావా? ఏమో అల్లుడు మంచోడు అనిపించింది ఏమో. మొత్తానికి జీవితం ఒకే టైప్ లో సెట్ అయిపోయింది అంతేనా? దట్స్ ఇట్, సూపర్. అండ్ నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాను నేను, ఎవరంటే నువ్వు తోపే అని ఎవరన్నారు? ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో మా లెక్చరర్ కి దొరికినప్పుడు, వాళ్ళిద్దరిని మేనేజ్ చేసినప్పుడు నా ఫ్రెండ్ నువ్వు తోపే. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో నీ సారా దొరికేసావు. దొరికినప్పుడు వాళ్ళిద్దరిని మేనేజ్ చేసావా? లెక్చరర్ ని మేనేజ్ చేసావు. హౌ? ఎలా? ఒకడు నా బావ అని చెప్పా, ఇంకొకడు అక్క వాళ్ళ బావమరిది అని. రెండింటికి వరుస ఒకటే కదా అమ్మని. సారా అన్నాడు, ఆ సర్లే అమ్మా మీ ఫ్యామిలీ మధ్య మాకు ఎందుకు నిలిపిడా? అంతే. ఓకే, మొత్తానికి ఇద్దరు కాదు ఇంకొక ఇద్దరు వచ్చినా మేనేజ్ చేస్తావు కదా? ఎంతమంది వచ్చినా మేనేజ్ చేస్తావు. బాబోయ్ సీనియర్స్ ఇక్కడ, సీనియర్స్ ఇక్కడ. మొత్తానికి మీ కాంతానికి కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్ ఓకేనా? సో నీకు కూడా ఇస్తా కావాలండి. నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫామ్ లోనే ఉన్నాను. అండ్ నువ్వు కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు ఓకేనా? ఎత్తి దించకుండా వాటర్ తాగలేకపోతుంది, కొంచెం బీర్ కూడా పడిచ్చు ఓకేనా? ఓకే, మొత్తానికి సీనియర్స్ అందరూ తాగు బోతులు అండ్ తీ అంతే ఓకే. సీనియర్స్ మీ తోపులే. ఓకే, ఇప్పుడు టైం మాది, నేను జూనియర్స్ నుంచి ఒకళ్ళు చూస్ చేసుకుంటున్నా. స్కై బ్లూ, ఓకే మనకంటా నీకు డేర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చే డేర్ నువ్వు చేయాలి, నువ్వు చేయగలవా? ఎస్. మనకంటా నీ ఫేస్ చూస్తే అలా ఉంది, నువ్వు అసలు మొహం కడుగుతావా? ఏ, మీరు ఏమైనా కడుగుతారా? వచ్చి అడిగితే మరి నువ్వు రెడీయా? మొహం మీరు కడిగితే మీ మొహం ఏంది అలా ఉంది? నా మొహానికి ఏం తక్కువ, నీ మీద 1000 రెట్లు బెటర్ గా ఉంది. అదే జోక్ మళ్ళీ చెప్ప ఒకసారి. ఇలా సొల్లు కబుర్లు ఆపేసి అసలు ముందు నువ్వు డేరింగ్ చేయగలవా? చేస్తానే కదా చెప్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు నా ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి, రెడీయా? ఆ రెడీ. కానీ నువ్వు వాష్ చేసుకోవాల్సింది వాటర్ తో కాదు. ఆ మరి? ఫినాయిల్ తో. మెకానికల్ ఇక్కడ ఫినాయిలే కాదు, గ్రీజ్ అయినా ఓకే. నేను చూస్తుంటే మొహం కాదు హోల్ బాడీ కడిగేటున్నారు, కడిగేసావా? దేనికైనా డేరింగ్ అండ్ డాషింగ్ ఇక్కడ మెకానికల్. ఓకే అయితే మరి నీకోసం నేను ఫినాయిల్ తెప్పించేనా? ఆ ఓకే, ఫినాయిల్ ప్లీజ్. ఓకే మనకంటా ఫినాయిల్ రెడీగా ఉంది, బాత్రూమ్ ని సూపర్ గా క్లీన్ చేస్తుంది, నిన్ను కూడా ఉత్తిగా వదలబడేస్తుంది. రెడీయా మరి నువ్వు? ఓకే రెడీ, కమ్ ఆన్.
ఏమో ఈ జూనియర్స్ అయితే మరీ అరాచకంగా ఉన్నారు, నాకైతే భయం వేస్తుంది. అంతేరా మనం తగ్గేదే లేదు, కాంతో అయితే భయపడిపోయింది, సీనియర్స్ అందరు కూడా భయపడ్డారు. సూపర్ రా రాయల్ మెకానికల్ జూనియర్స్ కదా ఇక్కడ, ఆ మాత్రం ఉండాలి మనం అంటే. ఓకే కాంతం, మొత్తానికి మొటా మేస్త్రి ఎక్కడ ఉన్నాడు? గెటప్ అయిపోయి రెడీగా ఉన్నాడు. ఓకే మరి తొందరగా రమ్మను, ఎందుకంటే మా జూనియర్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిటింగ్ ఇక్కడ. ఓకే సీనియర్ మొటా మేస్త్రి, కమ్ ఆన్. ఈ పేటకు నేనే మేస్త్రే, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్త్రే, నిరుపేదల పాలిటి పెన్నిధి. సురేందర్ రెడ్డి, నేను నీకు ఇచ్చిన డేరేంటమ్మా? గెటప్ ఎక్స్ రామన్న వేసుకొచ్చాను, ఎంటర్టైన్మెంట్ కూడా చేశాను. ఇది ఎంటర్టైన్మెంటా? ఒరే ఇది డాన్సా? చిరంజీవి సాంగ్ ఇలా డాన్స్ ఎవరైనా చేస్తారా? ఈ సీనియర్స్ కి బుద్ధి జ్ఞానం లేదురా, నేను మా జూనియర్స్ నిమ్మని చూడు. జూనియర్స్ రండిరా. ఈ పేటకు నేనే మేస్త్రే, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్త్రే, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతారు. సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే. తింటాంకు తింటాంకు కాకరకాయల కమలాక్షి, నీ చేదుకు బెల్లం యమరుచిలే. దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచను పైరేటు. దిష్టజీవి సాపాటు, కష్టజీవికి గ్రహపాటు. గుంటూరు గోంగూర పులు కొంత వల పేరా, నీ కందకు దొరదైతే నా చేమకు సరదారా. కసిగా కసిగా బతికే వాళ్లకు కలజాలు జాస్తి. ఓకే జూనియర్స్ ఎలా ఉంది? జూనియర్స్ తో పెట్టుకోవడంటే మాషామాషా కాదు. అరే ఇటు రారా, ఏం పర్లేదురా, మనకిచ్చిన డేర్ని వాళ్ళతో చేంజ్ అని చూసావా, అదిరా మన గొప్పతనం. సీనియర్స్ ఒకసారి మనోడు వేసుకోండి, అది లెక్క. ఓకే అండ్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను సీనియర్స్ నుండి. ఓకే బాను, నీకు డేర్ వచ్చింది కదా? సో నువ్వు జనరల్ గా డేర్ అనేది పక్కన పెడితే నువ్వేం చేస్తూ ఉంటావు? నేను పులిహార కలుపుతా ఉంటా. ఓకే పులిహార రాజా, మరి కాలేజ్? కాలేజ్ ఏముందన్న, ఎగ్గొట్టి తిరుగుతా ఉంటా బంక్ కొట్టేసి. మరి ఇంటికి ఫోన్ చేస్తే దొరికేస్తావు కదా? ప్రిన్సిపల్ మేనేజ్ చేస్తానన్న, ప్రిన్సిపల్ నాకు బాగా క్లోజ్. ఎలా క్లోజ్ మీ ఇద్దరు? అంటే ఒకసారి మీ ఇద్దరం క్లాస్ కి క్లోజ్ గా పక్క పక్కన వెళ్ళాం. ఓకే అప్పుడు వెళ్ళిన తర్వాత ఏమైంది? ఏమైంది, ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వాయిస్ ఇమిటేట్ చేశాను. అబ్బా ఏంటి, ఎవరి వాయిస్ అయినా పట్టేస్తావు నువ్వు? ఎవరిదైనా పట్టేస్తావు. ఓకే డేర్ అయినా పక్కన పెడితే ఇదే డేర్ లా చేద్దాం అయితే. అసలు నీకు ఎవరెవరు వాయిస్? నేను చెప్తా ఉంటాను రా, నువ్వు వాళ్ళని ఇమిటేట్ చేయాలి అయితే. నాకు బాగా ఇష్టమైంది ఎవరంటే సప్తగిరి. ఓకే తన వాయిస్ ఇమిటేట్ చేయగలవు? మరి చేస్తాను, ఒకసారి చేసి చూపించు. ఓకేరా, నువ్వు ఎలాగో బాగా చేసావు, నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకొకళ్ళు ఇస్తాను నేను, ఎవరిద్దాం కొంచెం టఫ్, రఘుబాబు. ఏ బా, మా ఇంటికి అడవగాడు, ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాడు. ఏసేమంటావా? ఏ వేసేయడం కాదబ్బా, వాడు వాడు కూడా అమ్మాయి కూడా లవ్ చేస్తున్నాది. వాడిని వేసేమంటావా? ఏ అబ్బాయి ఎవడన్నా వేసేదా నిద్ర బాబా? ఏమి డబ్బులు ఇస్తే మిమ్మల్ని నేనే చేస్తా. కొత్తగా మార్కెట్లోకి పొలం వచ్చింది, 2 లీటర్లు ఇస్తే పొలం బాగా పండుద్ది, ఒకటి ఇస్తే చచ్చిపోద్ది.
ఓకే మరి యాజ్ ఇట్ ఈస్ గా సినిమాలో డైలాగ్స్ కాబట్టి కాపీ బాగానే కొడుతున్నావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే సిచ్యువేషన్ ఇస్తాను నేను, ఓకేనా? మన తెలుగు సినిమా హీరోస్ ఉన్నారు కదా, వీళ్ళందరూ పల్లి సంతే ఎలా ఉంటది అది మాకు చేసి చూపించగలవా? ఓకే నేను చేసి చూపిస్తాను. ఓకే మరి చేసి చూపించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాగార్జున గారు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. పల్లె పాట అని నా దగ్గర పల్లీలు కొనండి, కేవలం 10 రూపాయలకి పొట్లం పల్లీలు ఇస్తాను. నా పల్లీలు కావాలంటే నా నెంబర్ నోట్ చేసుకో, 9840222338. ఇది శివమణి గారి షాప్, ఎవడైనా శివమణి గారితో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో. అదే ఇప్పుడు ప్రభాస్ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. హలో డల్లింగ్, పల్లెలు చాలా బాగుంటాయి డల్లింగ్, నేను చాలా బాగా అమ్ముతాను డల్లింగ్, ఎందుకంటే కొత్తగా మొన్న రీసెంట్గా షాప్ పెట్టాను డల్లింగ్. నా జోలు మాత్రం ఎవరు రావు డల్లింగ్, ఎందుకంటే పల్లెలు 10 రూపాయలకు 10 మాత్రం ఇస్తాను డల్లింగ్. డిస్కౌంట్లు అడగద్దు డల్లింగ్, ఎందుకంటే మనకు బేరాలు అంటే అస్సలు నచ్చదు డల్లింగ్. జై మహేష్ మదే పల్లి షాప్. థ్యాంక్ యూ. హలో హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పల్లెలు అమ్మాలి, కాకపోతే పల్లెలు అమ్మడానికి కొత్తగా ఒక రియాలిటీ షో ప్లాన్ చేశాను అన్నమాట. ఆ రియాలిటీ షో ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఏంటంటే పల్లె పట్టు నోట్లో పెట్టు. ఇప్పుడు పల్లె పట్టు నోట్లో పెట్టు అనే రౌండ్లోకి వెళ్దామా? కానీ అప్పుడే వెళ్ళొద్దు, చిన్న విరామం. కోసాని కృష్ణమురళి గారు చేసి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. రజే బంగారు రజే, పల్లీలు ఉంటాయి రజే, చాలా బాగుంటాయి రజే, నా దగ్గర మెంటల్ పల్లీలు అనుకోవద్దు రజా, చాలా మస్తుగా అమ్ముతాను రజా, చాలా మంచి ఉండు రజా, 10 రూపాయలకే రజా, 2 రజా అయిపోతున్నాయి రజా. అదే మరి ఏమిటా చెప్పినట్టే, మరి పల్లీలు అనేది చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు పల్లీలు అమ్మాలంటే మనకి ముందల జీవిత వచ్చి షాప్ ఓపెన్ చేయాలన్నమాట. దాని తర్వాత నేను మీకు చాలా బాగా అమ్ముతాను, నేను కూడా చాలా బాగా ఇళ్ళలాగే పల్లీలు చాలా బాగా అమ్ముతాను అన్నమాట. బొమ్మరిల్ క్లైమాక్స్ ఉంటుంది కదా, అది ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్, ప్రకాష్ రాజు గారే. ఇప్పుడు సిద్ధార్థ్ క్యారెక్టర్ వచ్చేసేసి పవన్ కళ్యాణ్ గారు చేసి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. సిద్ధం అది కాదురా, ఇప్పుడు నానమ్మో పల్లెలు అమ్మనో నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎంత తప్పు జరిగేదా, ఎంత చేస్తాడు రా చెప్పరా సిద్ధు, మా తప్పు మీరు వచ్చేసాను, మా తప్పు మీరు వచ్చేసారు, నేను చేస్తానరా, నేను పల్లెల షాప్కి వెళ్దాం అంటాను కానీ పల్లెల షాప్కి వెళ్ళి మొత్తం మీరే కొనేస్తారు. అరే అది కాదురా, నేనేం ఆలోచించాను, ఇంకో 100 సార్లు ఆలోచిస్తాను, 100 సార్లు అడిగి బాగుంటుందని ఆలోచించే బంధువులు ఒక్కసారి అడిగి నచ్చిద్దా అని ఆలోచించారా? ఎందుకంటే అన్ని మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఓకే సూపర్, బాగా చేసావు. ఓకే జూనియర్స్, టచ్ చేసి చూడు రౌండ్ అయితే, సూపర్ గా ఎంజాయ్ చేసాం కదా. థ్యాంక్ యూ జూనియర్స్, థ్యాంక్ యూ. ఓకే సీనియర్స్, మీరు కూడా చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటికి నీకు మా సీనియర్స్ గురించి అర్థమైపోయి ఉంటది. అదే చెప్పాను కదా, ఏమి చేయలేరని అర్థమైపోయిందా? నిజాయితీ అంటే మా అమ్మాయిలు, తెగింపు అంటే మా అబ్బాయిలు రా. అబ్బాయి సోది మాట్లాడరా వీళ్ళ గురించి, వెళ్ళబోతున్నారు కదా. ఫస్ట్ మీరు ఆడేవాళ్ళు బయటది అమ్మ, అర్థమైందా? ఎలాగో బాయ్స్ పనికిరాని అర్థమైపోయింది, గర్ల్స్ అన్న ఏమైనా చేయగలరా లేదా? లేదు. అరే మా గర్ల్స్ వస్తే మీరు తట్టుకోగలరా? అదే మేము చెప్తున్నాం, తట్టుకోలేము, స్నానాలన్నా చేశారా? ఇది అది సోది మాట్లాడిన ఆపి గేమ్ ఆడేది ఉందా లేదా చెప్పు. గేమ్ ఆడడానికి మా సీనియర్స్ ఎప్పుడో రెడీ. జూనియర్స్ రెడీనా? ఓకే మరి మా జూనియర్స్ గీతలు రెడీగా ఉన్నారు మీ తలరాత్రులు మార్చడానికి. లెట్స్ స్టార్ట్ గీతతో. అంత ఈజీ కాదు. ఓకే మరి గీతతో అంత ఈజీ కదా మనం ఆడబోతున్నాం. రైట్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే మరి రైట్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ హైట్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ లెంగ్త్స్లో అండ్ ఎంటీ టబ్స్ కనిపిస్తున్నాయి. ఈ టబ్స్ నుండి వాల్స్ ఉన్నాయి, మగ్స్ కూడా ఉన్నాయి. సీనియర్స్ నుండి ముగ్గురు అండ్ జూనియర్స్ నుండి ముగ్గురు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు వరుసగా ఇక్కడ నుంచి వాళ్ళనమాట, నిలబడిన తర్వాత కాళ్ళు లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ కాళ్ళు సెకండ్ వాళ్ళు పట్టుకోవాలి. ఓకే సెకండ్ వాళ్ళు థర్డ్. సో అలా వరుసగా నిలబడి ఉండాలి. సో ఇక్కడ మగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ మగ్స్లోకి బాల్స్ తీసుకొని ఆ మగ్స్లో ఫిల్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట, నడుము దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? టైం స్టార్ట్ అవగానే మీరు జంప్ చేసుకుంటూ వెళ్ళి ఈ హైట్స్లో నుంచి దాటుకుంటూ వెళ్ళి అండ్ అక్కడ ఎంటీ టబ్స్ కనిపిస్తున్నాయి కదా, సో లెఫ్ట్ సైడ్ ఏమో సీనియర్స్, రైట్ సైడ్ ఏమో జూనియర్స్. ఓకే సో ఆ టబ్స్ని ఫిల్ చేయాలి, సేమ్ ఎలా అయితే వెళ్ళారో అలాగే ఈ హైట్స్ నుంచి జంప్ చేసుకుంటూ రావాలి. సో మళ్ళీ వచ్చి ఫిల్ చేసుకుని అలా వెళ్తూ ఉండాలి. ఒక్కొక్క టీమ్కి 2 మినిట్స్ టైం ఉంటుంది. 2 మినిట్స్ టైంలో ఏ టీమ్ అయితే ఎక్కువ బాల్స్ని ఆ టబ్స్లో ఫిల్ చేస్తారో
వాళ్ళే విన్నర్స్. జూనియర్స్ రెడీనా? సీనియర్స్ రెడీనా? సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇందాక గేమ్ మీ జూనియర్స్ ఆడారు కాబట్టి ఈసారి ఫస్ట్ మా సీనియర్స్ ఆడతారు. అంటే ఫస్ట్ వెళ్ళిపోయి మొత్తం బాల్స్ వేసేద్దాం అనుకుంటారా? సో ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఏం చేయాలంటే బాల్స్ మగ్స్ లో వేసుకుంటారు కదా, సో దానికి చెయ్యి అడ్డు పెట్టడం లేదు. ఓకేనా? సో మీరు జంప్ చేసినప్పుడు కూడా ఆ మగ్స్ నుంచి బాల్స్ పడకుండా అంటే ఒక లెవెల్లో మాత్రమే నింపుకోవాలి. ఓకేనా? సో ఇన్ కేస్ ఆఫ్ మీరు వెళ్తున్నప్పుడు హైట్స్ పడిపోయినా, మీరు తనుకున్నా, ఏం చేసినా కానీ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళవలసి ఉంటుంది. ఓకేనా? ఇన్ని ఇన్ని కండిషన్స్ ఉన్న తర్వాత కూడా మీరే వస్తారా? ఒక్కసారి కమిట్ అయితే మా మాట మేమే వినాం. సీనియర్స్ రెడీయా? పొజిషన్. ఇప్పుడు రైట్ రైట్ గేమ్ ఆడడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ గో. ఓకే, రైట్ రైట్ ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్. 3, 2, 1 అండ్ గో. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందాం. మరి స్కోర్స్ చూద్దామా? స్కోర్స్ ప్లీజ్. ఓకే, రైట్ రైట్ గేమ్ స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్. సో జూనియర్స్ కి ఆటలు అంటే అలా 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 అలసిపోతుంది. సో గెలవడం మనకి రొటీన్ అయిపోయింది, అలవాటు అయిపోయిందిరా. వీళ్ళకి ఓడిపోవడం మరీ అలవాటు అయిపోయింది. అరే తరతరాలుగా మీ జూనియర్స్ కోసం మా సీనియర్స్ ఇలాగా త్యాగాలు చేశారు. చిన్న పిల్లలు కదా అని వదిలేసారే అమ్మా. పైకి ఇలా మాట్లాడడం, బయటికి వెళ్ళడం రొటీన్ అయిపోయింది కదా. వాయిస్ లో కూడా బేస్ తగ్గిందంట కదా, చాలా పొగరలేదే. ఎందుకంటే జూనియర్స్ కి పొగరు ఉంది. విన్నర్ జూనియర్స్. జూనియర్ సూపర్, థ్యాంక్ యూ. ఏం కంగారు పడదు, మీరు కూడా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సీనియర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మొత్తానికి లాస్ట్ గేమ్ అయితే మేమే గెలిచాం, అంతకు ముందు గేమ్ కూడా మాదే. సో టైటిల్ మందే కదా జూనియర్స్. ఇంకా ఫైనల్ స్కోర్ రావాలి, అది చూడాలి. అప్పుడు దాకా ఎందుకు కంగారు పడతావు? ఆహా, ఫైనల్ స్కోర్ కావాలి, మీకు సరదా తీరాలి అంతేనా? సరదా తీసేద్దాం వాళ్ళకి. ఫైనల్ గా గెస్ట్ ని కూడా ఇన్వైట్ చేద్దామా? ఇన్వైట్ చేద్దామా సీనియర్స్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం హెచ్ఓడి ఆఫ్ సిఎస్సి అండ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఎన్ తిరుమలరావు గారు. ప్లీజ్ వెల్కమ్. ఓపెనింగ్ లోనే డాన్స్ పర్ఫార్మెన్స్ తీరేదీశారు మా జూనియర్స్. నెక్స్ట్ ఎంత చక్కగా ఉన్నాయో రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. నెక్స్ట్ సరైన విన్నర్స్ మన జూనియర్స్.
ఓకే నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్ చేయడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం హెచ్ఓడి ఆఫ్ సివిల్ అండ్ ప్రొఫెసర్ ఎస్ కనకమ్మరావు గారు ప్లీజ్ వెల్కమ్ చూడు వినాస్ మన సీనియర్స్ అండ్ ఫైనల్ గా గీతతాంత వీజీ కదా విన్నర్స్ మన జూనియర్ అండ్ ఫైనల్ గా ఈ రోజు నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మన జూనియర్స్ వావ్ వావ్ సూపర్ జూనియర్స్ అద్దిర కొట్టేశారు అంతే ఓకే సీనియర్స్ మనం కూడా ఏం తగ్గలేదు వాళ్ళకి అంతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం ప్లీజ్ కమ్ ఆన్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి డాన్స్ లో ఇరగదీసింది ఎవరు నెక్స్ట్ ఎంత చక్కగా ఉన్నావే ర్యాంప్ వాక్ ఎవరు సరైన వాళ్ళు ఎవరు అండ్ ఫైనల్ గా గీతతో అంత బిజీ గారు కూడా మన వాళ్ళే కదా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మేము నువ్వు ఇచ్చిన డేర్ ని నీతోనే చేయించింది మేము నువ్వు అడిగిన ప్రతి ఒక్కరి మిమిక్రీ వాయిసులు చేసింది మేము ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ జూనియర్స్ కాబట్టి ఆల్రెడీ మనం ఛాలెంజ్ చేసుకున్నాం కాబట్టి ఓడిపోయిన సీనియర్స్ జూనియర్స్ ఏం చేయాలి ఎస్ సీనియర్స్ కమ్ ఆన్ ఓకే జూనియర్స్ హ్యాపీ నా రేపు మనదే సీనియర్స్ డే రేపు సీనియర్స్ ని గెలిపించే బాధ్యత నాది కానీ ఈ రోజు ఎవరిది అది అర్థమైంది కదా ఆడియన్స్ ఈ సీనియర్స్ ని ఇలాగే తొక్కి పడేస్తూ రేపు కూడా కిర్రాక్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం అండ్ నేను కీప్ వాచింగ్ యూట్యూబ్ ప్లస్ దిస్ ఇస్ మునీర్ దిస్ ఇస్ ప్రభా సైనింగ్ ఆఫ్ టుడే బై 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 బై